జనావాసాల్లో ప్రమాదకరంగా మారుతున్నాయి సెల్ టవర్లు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఓపెన్ ప్లాట్లలో సెల్ టవర్లు ఏర్పాటు చేసుకుని అనుమతి తీసుకుని జనావాసాల మధ్య యదేచ్ఛగా ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో జియో టవర్ల నిర్మాణం యదేచ్ఛగా సాగుతున్నాయి. స్థానికులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ సార్, అయితే ఇక్కడ వచ్చి మూడు ఫ్లోర్ల బిల్డింగ్ పైన జియో టవర్ పెడుతున్నారు. ఈ జియో అసలు ఈ ఇంటికే 96 నుంచి పర్మిషన్ లేదు మెయిన్ రోడ్లో. ఆ ఇంటి చుట్టుముట్టు మొత్తము పేదవాళ్ళే ఉన్నారు, ఒకటి ఉన్న వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఈ మూడు ఫ్లోర్ల బిల్డింగ్ పైన జియో టవర్ ఏర్పాటు చేస్తున్నారు, దానికి చుట్టుపక్కల వాళ్ళు ఎవరు పర్మిషన్ కూడా తీసుకోలేదు, ఎన్ఓసీ కూడా ఎవరు ఇవ్వలేదు. కానీ మున్సిపల్ నుంచి పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి తీసుకొచ్చి మాకు ఈ లెటర్ చూపించారు. కానీ దీనిలో చూస్తేనేమో ఓపెన్ ప్లేస్ అని చూపిస్తున్నారు, కానీ ఇదేమో మూడు ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నది. ఇలా ఇంచుమించు ఒక 300-400 మంది పబ్లిక్ ఉంటారు, హార్ట్ పేషెంట్లు ఉన్నారు, ముసలిళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, వీళ్ళందరికీ ఏదన్నా అయితే ఎవరు బాధ్యులు దీనికి. అందు గురించే మేము ఇక్కడ టవర్ పెట్టొద్దని మా కాలనీ తరఫున మొత్తం మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము. ఆ మున్సిపల్ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసినాము, లెటర్ ఇచ్చినాము. మున్సిపల్ కమిషనర్ ఆల్రెడీ మాకు ఇక్కడ వచ్చి ఇది టీపీఓని పంపించి వెరిఫికేషన్ చేపిస్తా అని చెప్పేసి చెప్పిండు. ఇచ్చి కూడా మూడు రోజులు అవుతుంది, ఇప్పటివరకు ఎవరు రాలేదు. కౌన్సిలర్ కూడా, లోకల్ కౌన్సిలర్ కూడా ఇచ్చినాము. ప్రతి ఒక్కరికి మేము ఆల్రెడీ అందరికీ అబ్జెక్షన్ అయితే పెడుతున్నాము, కానీ మాకైతే ఒకడు రాలేదు ఇప్పటికి, ఇంకా ఎన్ఓసీ చూపించలేదు. వాళ్ళు వచ్చి వద్దన్నా కానీ ఆపకుండా పనిచేస్తున్నారు. కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకొని టవర్ తీసేదాకా మేమైతే ఊరుకోము.